वेलकम टू गल्ले ममता यूट्यूब चैनल नेनु मी ममता गल्ले किशम रेंज गल्ले किशम रेंज लो ई रोजु मनं गल्ले किशम रेंज जीसी लिक्विड गुरिंचि तेलुसुकुंदां ఈ జీసీ లిక్విడ్ ఎలా పనిచేస్తుంది పంటకి ఏ విధమైన మేలు చేస్తుంది అనేది తెలుసుకోబోయే ముందు గల్వే మమత యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గల్వే మమత యూట్యూబ్ ఛానల్ అలాగే ఈ జీసీ లిక్విడ్ గురించి చెప్పబోయే ముందు సేంద్రియ వ్యాపారం గురించి మాట్లాడుకుందాం కదా సేంద్రియ వ్యాపారం అంటే ఈ సేంద్రియ వ్యాపారం చేసేటప్పుడు బయట చాలా మంది కలుపు కోసమని గడ్డి మందులు ఎక్కువగా కొడుతున్నారు గడ్డి మందులు కొట్టడం వల్ల మనకి ఎలాంటి నష్టం ఉందో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక పంట స్టార్ట్ చేసేటప్పుడు విత్తనాల తోటి స్టార్ట్ చేస్తాం విత్తనాలు అనేది మనకి మినుము పెసర మొక్కజొన్న సజ్జలు वरी वरी रकाल कंदू कोई का मोतम विना आर लक्ष विना विन मन मन बाडी अवयवा यूजफुल अेट देवड़ आलरे क्रियेट इन विना सो देवड़ मनमेमेंटे मन की केवल आकल वेस अंक मूड पूटला अला अंक टाइम की अभी औषधम मन टाइम की तीसमेंटे अभी औषधम औषधम लंपे मन इतना फ्रेंड्स इदंत पक्न पेटे असल मनल देवड़ी भूमि की पंपे मनि की एमेम कावाली अने अन्नी क्रियेटे पंपचार मनि अना उ नीर अग्नि आकलू చెట్ల తోటి మనం ఫుడ్ తయారు చేసుకుంటాం కదా ఇలాంటివి అన్ని ఏమైతే అవసరమైనయో అన్ని కూడా మనకి ఆల్్రెడీ క్రియేట్ చేసి పంపించిందన్నమాట ఇది ఈ జర్నీ ఒక అతిది మనము జీవించేది కూడా మొత్తము ఒక వే వే మనము ఒక వేలో ఉన్నాము అది ఎట్లా కొనసాగుతుందో అలా పోతూ ఉంటది కానీ కొంతమంది ఏం చేస్తారు ఇది నా ప్లేస్ ఇంతవరకు నా ప్లేస్ అన్నట్టు ఉంటారు సో మీరు ఒక బస్ ఎక్కారంటే इकर्चुना नी स्टाप दिखी अद जर्नी सो अगे मन मुझे चाल मंदी भूमि मीद वो मन कंटे मुझे मन तरवा सो मन उन्म इधी लाइफ वे अन्ट अभी मर्चिपोई उन्नी रोज मंक सो वेस्ट 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 तिगड़ वेस्ट टाइम एस्ट सो उमे क्या मैं यूजफुल मैं सो फ्रेंड्स मनम इक्कड़ चूसुकुन्नट्लयिते मनिषि चाला डेवलप अय्यिंदि एंत डेवलप अय्यिंदो तेलुसा पक्षिनि चूसुकुन्नट्लयिते पक्षि गुड्लु पेट्टि तन पिल्लल्नि कांटदि कोडि गुड्लु पेट्टि पिल्लल्नि कांटदि अदि जंतुवुलु मेक बर्रे इट्लांटि अन्नि कूडा साधारणंगा कांपुलु अवुतायि कानी ओक मनिषि मात्रमे डेलिवरी टाइम लो सिजरिंग चेस्तुन्नारु सो एंदुकु सिजरिंग चेस्तुन्नारंटे मनिषिकि मेदस्सु अंटे ब्रेन एक्कुव कदा ब्रेन यूज चेसि फुड सरकारी मे सिजरम बैठक अद तो बैठक दी पात रोज अला उड़ेदा पात रोज टाइम की तगट पिल पुटेवा टाइम बहुत आ टाइम सिजरम दी बैठक दी इंका को मंद नये बॉक्स पिछलुतनी अंत सो अंटे मन एंत डेवलप चूड़ अंत डेवलप अनामे मन की लेने पोनी अन्नी कोत्तगा क्रियेट दीनी वल्ला कैंसर वस्तुंदी ब्रेन ट्यूमर वस्तुंदी अलगे लिवर की एफेक्ट पड़ुतुंदी इवन्नी एंदुकु मनमे कदा मन चेतुल द्वारा कोनि तेच्चुकुंटुन्नाम सो इदंता पक्कन पेडिते मनं గడ్డి మందులు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు అని చెప్పారు కదా ఎందుకు అంటే గడ్డి మందు కొట్టడానికి ఒక ఎకరాకి కాస్ట్ ఎంత 2000 అవుతాయి అదే మనిషిని పెట్టి తీపియాలంటే 4000 5000 అవుతాయి సో ఒక మనిషి కూడా రైతు కూడా అదే ఆలోచిస్తున్నాడు మనిషిని పెట్టి తీపిస్తే వాళ్ళ కూలీలు ఎక్కడ ఎక్కువ ఇయ్యాలి అనే ఉద్దేశంతో గడ్డి మందులు కొట్టేస్తున్నారు అది అమ్మేస్తున్నారు అవి తిని మనకి రోగాలు వస్తాయి సో ఎందుకు భారతదేశంలో జనాలు లేరా ఎక్కువ జనాలు ఉండేది భారతదేశంలోనే ఉన్న జనాలు వాడుకోకుండా ఖాళీగా ఉంటున్నారు ఎందుకంటే ఒకటి ఫ్రెండ్స్ గవర్నమెంట్ కూడా మనకి ఖాళీగా ఉండమని పదకాలు కూడా పెడుతుంది అట్లా పదకాలు పెడుతుంది పదకాలు పెట్టడం వల్ల జనాలు పని చేయకుండా ఆపేసిండు సో వాళ్ళు బ్రెయిన్ కూడా యూస్ చేసుకోవట్లేదు అంతే కదా భారతదేశంలో మనుషులు లేరు కాబట్టి కలుపు తీయట్లేదు అందుకే గడ్డి మందులు వాడుతున్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ మరీ ముందుంది ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కెమికల్స్ యూస్ చేస్తున్నారు కెమికల్ డోస్ ఎక్కువ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ కూడా ఎక్కువ అవుతుంది సో
ఈ కలుపు మందులు ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తున్నారు అంటే మినుములు మినుముల్లో బాగా కలుపు మందులు విపరీతంగా యూస్ చేస్తారు మనం డాక్టర్ దగ్గరికి ఏమన్నా బాగలేదు అన్నపోతే ఇడ్లీ తీసుకోండి అమ్మా అంటారు ఇడ్లీ ఎందుకు తీసుకోమంటారు ఆయిల్ లెస్ ఓన్లీ ఆయిల్ లెస్ ఉంది కాబట్టి ఆయిల్ లెస్ ఫుడ్ హెల్తీ ఉన్న పర్సన్స్ అయినా హెల్తీగా లేని పర్సన్స్ ఎవరు తీసుకున్నా మంచిది కాబట్టి అది చూసి మనకి ఇడ్లీని ప్రిఫర్ చేస్తారు కానీ ఆ ఇడ్లీ దేంతో రెడీ అవుతుంది మినుములు ఆ మినుములు ఎక్కడి నుంచి గడ్డి మందు కలుపు మందు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు ఆ ఇడ్లీ తినడం వల్ల మనకి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది మీరు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా ఎక్కువ ఇడ్లీ తిన్నారంటే మీరు బయట ఏ హోటల్లో తిన్నా మీకు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే బయట అన్ని పురుగు మందులు కలుపు మందులు కొట్టే పనిచేది मैडम बहुत कल मंदर कटने मन की मंजी नाण्यम गिंजल एक् दी अटे एक्डते नागरिकता लेकिन चरंग अटे चर अंत मरी अंत सो వెనుక పడి ఉన్నాయి అని మనం ఉద్దేశిస్తాము అదే అండి ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ ప్లేస్ లోనే మంచి నాణ్యమైన గింజలతోటి రెడీ అయిన ఫుడ్ ఉంది సో ఒరిస్సా చూసుకున్నట్లయితే ఈ ఇండియాలో మిగతా స్టేట్లన్నీ ఒక ఎత్తు అయితే ఒరిస్సా ఒక ఎత్తు సో ఒరిస్సాలో చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది ఎందుకు అంటే అక్కడ మస్త్ ఫేమస్ అయిన పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉంది పూరి జగన్నాథ స్వామి ఆలయంలో మనం చూసుకున్నట్లయితే ఒక రోజుకి మూడు రకాల గింజల తోటి రెడీ అయిన అన్నాన్ని వాళ్ళు దేవుడికి నైవేద్యంగా పెడతారు మూడు గింజలు అంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం ఒకటి సో రేపు మళ్ళా వేరే గింజలు రేపు మళ్ళా వేరే అట్లాగా సంవత్సరం మొత్తం మీద వెయ్యి రకాల గింజల తోటి ఆ దేవునికి ప్రసాదం పెడతారు ఏంటి వరిలో ఇన్ని రకాలు ఉన్నాయా అంటే ఎస్ వరిలో మొత్తం 5000 రకాల గింజలు ఉన్నాయి 5000 రకాల గింజల్లో 1000 రకాల గింజలు పూరి జగన్నాథ స్వామి ఆలయంకి అన్న ప్రసాదం లాగా పెడతారు అన్నమాట సో ఒరిస్సా ఇది నేను కూడా ఉన్నాను ఆ ప్లేస్ లో చాలా అంటే చాలా భక్తి వాళ్ళకి చాలా కల్చర్ చాలా బాగుంటది చాలా ట్రెడిషనల్ గా ఉంటారు వాళ్ళ స్టడీ టైమింగ్ కూడా ఎలా ఉంటదంటే మార్నింగ్ 6 to 9 అలాగే ఈవినింగ్ 6 to 8 ఇలా ఉంటది మిగతా టైం మొత్తం కూడా వాళ్ళు వాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేయడం గానీ ఫార్మింగ్ చూసుకోవడం గానీ బిజినెస్ చూసుకోవడం గానీ ఇలా ఉంటది అన్నమాట సో వాళ్ళు ఎక్కడ టైం వేసారు ఎల్లీగా లేస్తారు మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 9 వరకు మనకి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుద్ది సో వాళ్ళు టైం ఏ విధంగా యూజ్ చేసుకుంటారు మన వాళ్ళ టైం ఏ విధంగా యూజ్ చేసుకుంటారో చూడండి మన వాళ్ళు ఏంది 8 ప్లస్ 9 స్కూల్ కి పోతారు వాళ్ళు ఆల్రెడీ 5 ప్లస్ 6 స్కూల్ కి వస్తారు సో వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఫార్మింగ్ కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అట్లాగే ఎక్కువ జాబ్ చేయకుండా బిజినెస్ కి ఇంపార్టెంట్ ఇస్తారు అన్నమాట సో ఎక్కువ వర్క్ చేయడానికి ఇష్టపడతారు మన వాళ్ళు ఏంది చదువుతారు లేకపోతే పోయేసి వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు సో వాళ్ళ మైండ్ సెట్ వేరు అందుకే ఒరిస్సా అంటే చాలా అంటే చాలా ఫేమస్ అండ్ భక్తిలో నేను చెన్నై చూసాను కానీ చెన్నై కంటే మరీ పాపులర్ ఒరిస్సా సో ఫ్రెండ్స్ మనం పండుగలు చూసుకున్నట్లయితే పండుగలు కూడా మనకి పంటలకు తగ్గట్టే వస్తాయి పంట ఎప్పుడైతే ఇంటికి వస్తుందో అప్పుడు మనకి పండుగ వచ్చినట్టు వినాయక చవితి నుంచి శ్రీరామనవమి వరకు మనకి ప్రతి పంట సీజన్ ని బట్టి పండుగ అనేది రెడీ చేస్తారు వినాయక చవితి రోజు వినాయక బొమ్మని పెట్టి వినాయక బొమ్మని చెరువులో నిమజ్జనం చేస్తే మట్టితో రెడీ అయిన వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేసి చెరువులో పుష్కలంగా మంచిగా వాటర్ వరికిస్తే వరి బాగా పండుతుంది అది కాకుండా ఈ సమస్య కెమికల్ వాడుతున్నారు ఏం చేద్దాం మార్పు అంతే ఇంకా కావాలి ఒరిస్సా వల్ల మనం ఎప్పుడైనా మీరు ఎందుకు ఇంత విధిగా ఫార్మింగ్ చేస్తానంటే మాకు ఎక్కువ ఆరోగ్యం కావాలి మాకు డబ్బు కాదు అంటారు సో మన వాళ్ళు ఏంది ఎక్కువ డబ్బు కావాలి ఆరోగ్యం వద్దు కావాల్సిందే మీ దగ్గర ఉన్న హాస్పిటల్ మా దగ్గర లేవు చూసుకోండి వచ్చి అంటారు సో గమనించండి ఎవరి దగ్గర ఎక్కువ హాస్పిటల్ ఉన్నాయి అనేది ఎవరి హెల్త్ తొందరగా పాడవుతుంది అనేది సో అక్కడ ఉండే ఫుడ్ కూడా చాలా పాలిష్ చేయరు మన దగ్గర ఉండే ఫుడ్ ఎట్లా సన్నగా ఉంటేనే మనకి లోపలికి పోతారనమాట వాళ్ళ దగ్గర ఉండేది మొత్తం లావు లావు గింజలు అది మునిబియ్యం అంటారు కదా చాలా హెల్తీ ఫుడ్ చాలా ప్రోటీన్స్ ఉంటాయి అక్కడ ఉన్న రోజులు కూడా చాలా హెల్తీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అది గడ్డి మందులు వాడడం వల్ల చాలా రోగాలు వస్తాయి సో ఈ రోజు అయితే మనం జీసీ లిక్విడ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ గాల్వే కిషన్ బ్రిడ్జ్ జీసీ లిక్విడ్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం జీసీ లిక్విడ్ ఇది సముద్ర మొక్కల నుండి అలాగే సముద్రపు ఆల్గే మొక్క సహజ సేంద్రియ మూలాల నుండి ఉద్భవించింది సముద్రం మొక్కల్లో నుంచి తయారు చేయబడింది మనకి ఈ జీసీ లిక్విడ్ ఈ సీ లిక్విడ్
పంట అభివృద్ధికి ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది పంట అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీకు ప్రోత్సాహించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే మీరు ఆ పని చాలా బాగా చేశారు అట్లాగే పంట బాగా ఎదుగుతుంది దాన్ని ఇంకా ప్రోత్సహించడానికి మనం ఈ జేసీ లిక్విడ్ని యూస్ చేసాం అప్పుడు పంట ఇంకా బాగా వస్తుంది सो పంటలో పోషకాలను ఇస్తుంది మీ పంటకి ఏమైనా పోషకాలు తక్కువైతే ఈ పోషకాలను మనకి జీసీ లిక్విడ్ అనేది ఇస్తుంది ఇది సముద్ర ఆల్గే ఉత్పన్నం అన్నం కదా ఆల్గే అనేది దీనిలో 6% ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ సీ లిక్విడ్ యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాం ఈ సీ లిక్విడ్ అనేది మొక్కల్లో పోషక శోషణను మెరుగుపరుస్తుంది మొక్క అనేది పోషకాలు కింద నుంచి తీసుకుంటది కదా ఆ శోషణని ఇది మెరుగుపరుస్తుంది అట్లాగే వేళ్ళ అభివృద్ధిలో సహాయపడుతుంది వేళ్ళు లోపలికి వెళ్ళడానికి ఈ సీ లిక్విడ్ అనేది యూస్ అవుతుంది అట్లాగే కిరణజన్య సంయోగక్రియను వేగవంతం చేస్తుంది కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగితేనే నీకు పంట అనేది బాగా వస్తుంది అది వేగవంతం చేస్తుంది అట్లాగే నేలలో సూక్ష్మజీవులకి ఎటువంటి హాని తలపెట్టదు నేలలో సూక్ష్మజీవులు ఉంటాయి కదా మీకు చెప్తాను సూక్ష్మజీవులు వానపాములు ఉంటేనే మనం వ్యాపారం చేయగలుగుతాం అనేది అలాంటి సూక్ష్మజీవులకి ఇది ఎటువంటి హాని తలపెట్టదు సపోజ్ మీరు బయట కెమికల్స్ యూస్ చేశారంటే మీకు ఆ సూక్ష్మజీవులు వానపాములు చంపేస్తుంది ఇంకా మీకు ఏమొస్తుంది పంట సో ఇది వచ్చేసి నేచురల్ కాబట్టి ఫ్రెండ్స్ నేను చూసాను మనము బయట కెమికల్స్ తాగితే స్పాట్ లో డెడ్ అవుతాం కదా కానీ మనము ఈ సీ లిక్విడ్ లో మనం తాగినా కూడా మనకి ఏమీ కాదు మహా అంటే మోషన్స్ అట్లా అవుతాయి అంతేగాని అంతకుమించి ఏమీ కాదు సో ఇంకోటి ఏంటి అంటే పూత రాలడాన్ని నిరోధిస్తుంది పూత రాలడం మీకు చాలా మంది చాలా రైతులు కూడా పూత రాలడానికి రాలకుండా ఉండడానికి మీ దాంట్లో ఏమైనా ఉందా ఇవ్వండి అంటే అప్పుడు మీరు ఈ సీ లిక్విడ్ ని ప్రిఫర్ చేయవచ్చు ఇది పూత రాలడాన్ని నిరోధిస్తుంది అట్లాగే మొక్కల్లో తెగులు నివారణ సామర్థ్యాన్ని పెంచుతుంది తెగులను తట్టుకునేటట్టు చేస్తుంది పూల గుత్తుల్ని వేగంగా వికసించేలా చేస్తుంది పూలు పూ తొందరగా వచ్చేలాగా చేస్తుంది పూత బాగా వచ్చేటట్టు చేస్తుంది పూత రాలడాన్ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా సో జీసీ లిక్విడ్ అనేది మనకి ఇన్ని రకాల ప్రయోజనాలుగా పనిచేస్తుంది ఈ సీ లిక్విడ్ ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం యూజింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఇది స్ప్రే విధానం అలాగే నేలలో స్ప్రే విధానం మనం చూసుకున్నట్లయితే 100 ml జీసీ లిక్విడ్ ని 150 ml నీటిలో కలిపి హాఫ్ ఎకరాకి స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకునేటప్పుడు ఉదయం 9 గంటల లోపు అలాగే సాయంత్రం 5 పైన స్ప్రే చేసుకుంటే మంచిది అట్లాగే నేలకి యూజ్ చేసే పని అయితే ఈ 100 ml జీసీ లిక్విడ్ ని 100 kg పేడ ఎరువు లేదా కంపోస్ట్ ఎరువులో మిక్స్ చేసుకుని మొక్కల వేళ్ల దగ్గర పడేలాగా మనము పోషక మొక్కల వేళ్ల దగ్గర పడేలాగా ఇస్తే మంచిగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా గల్వెనిషన్ బ్రేన్ జీసీ లిక్విడ్ లో ఉన్న ప్రయోజనాలు ఏంటి అది ఎలా వాడాలి అది వాడడం వల్ల మనకేంటి బెనిఫిట్స్ అనేది మెయిన్ ఈ జీసీ లిక్విడ్ అనేది పూత రాలడాన్ని నిరోధిస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది మెయిన్ గా ఏ పంటకి వేస్తే చాలా యూజ్ అవుతుంది అంటే నూనె గింజల పంటలు నూనె గింజలు సన్ ఫ్లవర్ పామ్ ఆయిల్ ఇలాంటివి బాగా పనిచేస్తుంది అలాగే పత్తి వరి మిరప మినుము చెరుకు కూరగాయలు ఏవైనా పండ్లు ఇది అధిక దిగుబడి ఇస్తుంది అట్లాగే క్వాలిటీ క్రాప్ అందిస్తుంది నాణ్యతమైన పంట మీకు చేతికొచ్చేలాగా చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా గల్వెనిషన్ బ్రేన్ జీసీ లిక్విడ్ ఎలా పనిచేస్తుంది అనేది ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి గో గల్వే గో నేచర్